తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ ఉన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోకు రంగం సిద్ధమవుతోంది. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో షో ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ ప్రణాళికలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఒక్కో ఎపిసోడ్ కు నాగార్జున ఎంత తీసుకుంటున్నారంటే, తాజా రిపోర్ట్ ప్రకారం గతంలో కంటే బిగ్ బాస్ తెలుగు 4 షోను మరింత గ్లామర్ తో నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో షూటింగ్ లో లేని కారణంగా క్రేజీ హీరోయిన్లు యువ హీరోలను రంగంలోకి దించుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అన్ని హంగులతో ఈ షోను ఆగస్టు 30న ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గత ఎపిసోడ్స్ తో మాదిరిగానే సీజన్ 4 బిగ్ బాస్ ను ఎపిసోడ్స్ కు అటు ఇటుగా ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సెట్ పనులు పర్యవేక్షణ జరుగుతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ ఇంటిని మరింత ఆకర్షణీయంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలియగానే ఆడియన్స్ లో ఒక రకమైన ఉత్తేజం కనిపించింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారనే విషయంతో ఆ ఉత్సాహం రెట్టింపైంది. ఎన్టీఆర్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో ఎవరు ఊహించనందగా 35 లక్షలు ఒక్కో ఎపిసోడ్ కు చెల్లించినట్టుగా సమాచారం. ఇక బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరించనున్న అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సీజన్ 3 కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్కు 12 లక్షల లోపు మాత్రమే పారితోషికం తీసుకుంటే, సీజన్ 4 కోసం 14 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో 100కు పైగా ఎపిసోడ్స్ కోసం నాగార్జునకు మొత్తంగా ఎంత ముడుతుందో ఊహించుకుంటే ఓ రకమైన షాక్ అభిమానులకు తగలడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.